హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సామ్సంగ్ ఎయిర్ కండిషనర్ 1.5 10 5 స్టార్ ఏసీ కంప్లీట్ రివ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు ప్రీవియస్ నా పవర్ బిల్స్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు యావరేజ్ మంత్లీ పవర్ బిల్ వచ్చేసి 270 రూపీస్ వస్తుందన్నమాట. సో ఈ 270 రూపీస్ కాకుండా ఈ మంత్, అంటే నేను ఫిబ్రవరి 10th ఏసీ కొన్నాను, ఫిబ్రవరి 15th ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఫిబ్రవరి 15, 2021 టు ఏప్రిల్ 6, 2021 వరకు నా యూసేజ్ అనమాట, నా యూసేజ్ ఏ విధంగా ఉంది, పవర్ బిల్ ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో నేను డైలీ నేను ఏసీని యూజ్ చేయడం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 5:30 వరకు యూజ్ చేస్తాను. అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నేను ఏసీ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర డైలీ నా యూసేజ్ వచ్చేసి 13 to 15 hours డైలీ యూసేజ్ అనేది ఉంటుందన్నమాట. నేను యావరేజ్గా మెయింటైన్ చేసేటటువంటి టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఏసీ టెంపరేచర్ వచ్చేసి 16 to 22 degrees వరకు మాత్రమే నేను ఈ యావరేజ్ మనకి టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో నేను యూజ్ చేసేటటువంటి టెంపరేచరు, డైలీ నా యూసేజ్కి వచ్చేసి నాకు వచ్చినటువంటి మంత్లీ పవర్ బిల్లు 582 రూపీస్ మాత్రమే. అంటే ఇక్కడ నా యావరేజ్ మంత్లీ బిల్తో పోల్చుకుంటే కేవలం 330 రూపాయలు మాత్రమే ఎక్కువ కరెంటు బిల్ అనేది వచ్చింది. సో దీని ప్రకారంగా మనము సామ్సంగ్ 1.5 టన్ ఏసీ 2021 మోడల్ 5.2 ISEER రేటింగ్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషనరు చాలా 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 పవర్ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటిది అని మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇక సౌండ్ విషయానికి వస్తే ఇండోర్ యూనిట్ వచ్చేసి 45 డెసిబెల్స్ కంటే చాలా ఎక్కువగా వస్తుంది. అంటే మనకు ఏ విధంగా ఫీల్ ఉంటుందంటే సముద్రపు ఒడ్డున సముద్రపు అలలు ఒడ్డుకు వస్తూ ఉంటాయి కదా, వచ్చేటప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా మనకి ఇండోర్ సౌండ్ ఏదైనా వస్తుంది. కావాలంటే ఒకసారి వినండి మీరే. ఈ వీడియోలో మీకు వచ్చేటటువంటి సౌండ్ అది కేవలం ఏసీ నుంచి వచ్చే సౌండ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ నేను ఇది 3:50 టైంలోన యూసేజ్ చేశానన్నమాట. సో ఈ టైంలోన మా ఏరియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక అవుట్డోర్ యూనిట్ సౌండ్ మనం గమనించినట్లయితే ఆకాశంలో విమానం వెళ్ళేటప్పుడు మన సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అది విన్నారు కదా ఫ్రెండ్స్, సౌండ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ రూమ్ యొక్క కూలింగ్ ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ టైం వచ్చేసి 3:58 AM అని ఉంది. నేను 19 degrees centigrade పెట్టాను టెంపరేచరు, మన రూమ్ టెంపరేచర్ వచ్చేసి 21 degrees centigrade ఉంది. సో మీరు ఇక్కడ టైం కూడా గమనించండి, మన రూమ్ టెంపరేచర్ ఎంత లోపల చేంజ్ అవుతుంది, అంటే ఎన్ని నిమిషాలలో మనకి రూమ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది, 19 degrees టెంపరేచర్ మన రూమ్ ఎప్పుడైతే రీచ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఇక సౌండ్ విషయానికి వస్తే ఇండోర్ యూనిట్కి మనకు ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు, ఇదే క్వైట్ మోడ్. ఈ క్వైట్ మోడ్ యూజ్ చేస్తే, అంటే ఈ క్వైట్ మోడ్ ఎప్పుడైతే మనం ఆన్ చేసుకుంటామో అప్పుడు మనకు చాలా 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 అంటే 100% సౌండ్లో తేడాన్ని మనము గమనించవచ్చు. కావాలంటే అది కూడా మీరు ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఈ క్వైట్ మోడ్ అనేది కేవలం ఇండోర్ యూనిట్కి మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం క్వైట్ మోడ్ ఆన్ చేసుంటామో అప్పుడు మనకి నార్మల్ మోడ్లోన టర్బో విండ్ పవర్ వచ్చేసి టర్బో మోడ్లో ఉన్నది. టర్బో మోడ్లో నుంచి మనం ఎప్పుడైతే క్వైట్ మోడ్ ఆన్ చేసుంటామో అప్పుడు ఆటో మోడ్లోకి చేంజ్ అయిపోయి ఇక్కడ బ్లోయర్ సౌండ్ అనేది, అంటే ఫ్యాన్ సౌండ్ లేదా బ్లోయర్ సౌండ్ అనేది మనకు చాలా చాలా వరకు, అంటే 100% నుంచి 0% వరకు తగ్గిపోతుంది. క్వైట్ మోడ్ ఆన్ చేసా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏసీ రూమ్లోనే ఉన్నాను, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, చూడండి ఫ్రెండ్స్ కావాలంటే. సో ఇప్పుడు నేను క్వైట్ మోడ్ ఆఫ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి ఫ్యాన్ సౌండ్ ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా ఇండోర్ యూనిట్ యొక్క సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా విండ్ స్పీడ్ వచ్చేసి టర్బో మోడ్లో ఉంది, ఇది గమనించగలరు మీరు. నేను ఏసీ కేమ్ దగ్గర లేను ఫ్రెండ్స్, జస్ట్ జూమ్ చేశాను అంతే, నా బెడ్ మీద నుంచి నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇది. ఒకసారి ఏసీ దగ్గరికి వెళ్తే మనకు ఏ విధంగా సౌండ్ వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బ్లోయర్ సౌండ్, ఇది ఫ్యాన్ సౌండ్ కూడా వినండి.
చూశారు కదా ఫ్రెండ్స్, మనకి సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఎయిర్ కండిషనరు ఇండోర్ యూనిట్ యొక్క సౌండ్ నుంచి మనం ఏ విధంగా విముక్తి పొందొచ్చు అనేది మనము వాళ్ళు ఇచ్చినటువంటి క్వైట్ మోడ్ యూజ్ చేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఇక రెండో అంశానికి వస్తే కూలింగ్ పెర్ఫార్మెన్స్. నా రూమ్ సైజ్ వచ్చేసి ఇట్లా వెడల్పు వచ్చేసి 9 అడుగులు ఉంది ఫ్రెండ్స్, తర్వాత ఇటు పొడవు వచ్చేసి 9 అడుగులు ఉంది, వెడల్పు వచ్చేసి 8 అడుగులు ఉంది, సీలింగ్ హైట్ వచ్చేసి 11 అడుగులు ఉంది. సో టోటల్గా 8x9x11 ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా నా రూమ్ సైజ్ అనేది ఉందన్నమాట. ఇంత తక్కువ మెజర్మెంట్స్ ఉన్నటువంటి రూము మరి నేను యూజ్ చేసేది వచ్చేసి 1.5 టన్ 5-స్టార్ ఏసీ. సో ఏ విధంగా అసలు కూలింగ్ పెర్ఫార్మెన్స్ ఎరగదీయాలి అసలుకి ఈ రూమ్కి. కానీ ఏ విధంగా అంటే నేను ఎయిర్ కండిషనర్ కాదు ఎయిర్ కూలింగ్ యూజ్ చేస్తున్నా అనేది నా ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూశారు 358కి ఏసీ మీకు 19 డిగ్రీలో పెట్టి చూపిస్తే అప్పుడు 21 డిగ్రీలోనే ఉంది రూమ్ టెంపరేచరు. ఇప్పుడు 425 AM అయింది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఇంకా 21 డిగ్రీలోనే. ఇంకా నీకు మనకి వీవర్స్ ఉన్నారు, వీవర్స్ కింద కామెంట్ పెట్టారు, ఏమని పెట్టారు, నేను ఏసీ ఆన్ చేస్తేనే అట్లా 5 మినిట్స్లోనే రూమ్ కూల్ చిల్లుగా అయిపోతుంది అని చెప్పేసి. మరి మీకు ఇక్కడ కళ్ళ ముందు చూపించాను కదా 358కి చూపిస్తే 21 అంటే రూమ్ టెంపరేచర్ 21 డిగ్రీలోనే ఉంది. 415కి చూపించిన 425కి చూపించినా కూడా ఎలా ఉంది, సేమ్ టెంపరేచర్లోనే ఉంది రూమ్ టెంపరేచర్ వచ్చేసి. కానీ నేను యూజ్ చేసేది ఇక్కడ 19 డిగ్రీ టెంపరేచర్ పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మనకి వరస్ట్గా అంటే వరస్ట్గా చాలా వరస్ట్గా అసలు కూలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు అంత అసలు లేదు ఫ్రెండ్స్. అదే ఇప్పుడు చూడండి 514 AM అయినా కూడా ఇంకా 21లోనే. మరి ఆయన దేవుడు ఆయన వ్యూవర్ కింద కామెంట్ పెట్టిన 5 నిమిషాల్లోనే ఆయన కూల్ అయిపోతుంది. మరి నేను ఇక్కడ అర్ధ గంట పైన పెట్టినా నాకు 1% కూడా ఇంకా తగ్గలేదు. మరి ఆయన నిజమంటే దేవుడు ఫ్రెండ్స్. వ్యూవర్స్ కొంతమంది ఉంటారు అనమాట ఇట్లా సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్, వాళ్ళని ఏం చేయలేము మనం. సో ఇది ఫ్రెండ్స్ మనకు అన్నీ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చాలా చెప్తూ ఉంటారు, అలాంటివన్నీ నమ్మకండి, జెన్యున్ రివ్యూ చూడండి. మీకు సామ్సంగ్ బ్రాండ్ నచ్చితే, మీకు యావరేజ్ కూలింగ్ పెర్ఫార్మెన్స్ ఉన్నా పర్లేదు అని నచ్చితే అప్పుడు సామ్సంగ్ బ్రాండ్తో ముందుకెళ్ళండి ఓకేనా. కానీ సామ్సంగ్ బ్రాండ్ వచ్చేసి కూలింగ్ పెర్ఫార్మెన్స్ కంటే పవర్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నా కంప్లీట్ రివ్యూ సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఎయిర్ కండిషనర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మార్నింగ్ 6 AM ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈ టైంలో మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి చుట్టుపక్కల సౌండ్స్కి ఈ అవుట్డోర్ యూనిట్ యొక్క సౌండ్ ఏ విధంగా వస్తుందో గమనించాను ఫ్రెండ్స్. ఒకసారి జస్ట్ జూమ్ చేస్తున్నాను అంతే. నా మొబైల్ సౌండ్ జూమ్ కూడా అవ్వదు, జస్ట్ ఊకే వ్యూ మాత్రమే జూమ్ అవుతుంది, సౌండ్ అయితే జూమ్ అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ ఎయిర్ కండిషనర్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో రిమోట్ యూజ్ చేసే కంటే మనము ఈ యాప్ యూజ్ చేయడం చాలా 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 సింపుల్ ప్లస్ ఈజీ మెథడ్ అనమాట. సో ఇక్కడ యాప్లో మనం చూసుకున్నట్లయితే ఇంకొకసారి ఫస్ట్ మనకు రూమ్ టెంపరేచర్ కనిపిస్తుంది, దాని కింద ఆన్ ఆఫ్ ఉంటుంది, తర్వాత మనం యూజ్ చేసే టెంపరేచర్ ఉంటుంది, తర్వాత విండ్ స్ట్రెంత్ ఉంటుంది, విండ్ స్ట్రెంత్ తర్వాత విండ్ డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ తర్వాత మనకు మోడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది 5-in-1 కన్వర్టబుల్ మోడ్ కదా, ఆ మోడ్స్ అనేవి మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. నేనైతే ఎక్కువగా నార్మల్ మోడ్ అంటే 1.5 టన్ మోడే యూజ్ చేస్తాను నేను, తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదన్నమాట. సో ఒకటే యూసేజే ఉంటుంది మనది ఈ విధంగా. తర్వాత కింద షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ వచ్చేసి మనం ఏ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత వెల్కమ్ కూలింగ్ ఉంటుంది, బయట నుంచి మనం ఎండకు తిరిగి వస్తుంటాము, ఇంటికి వచ్చే లోపల చల్లగా ఉండాలి రూమ్ అని ఇట్లా అనమాట. అంటే అడ్వాన్స్ ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ ముందు మనం కూలింగ్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు వెల్కమ్ కూలింగ్ ద్వారా. తర్వాత గుడ్ స్లీప్, ఈ గుడ్ స్లీప్ అనేది మనకు టోటల్గా 12 అవర్స్ టైం అనేది ఉంటుంది, మనం పెట్టుకున్నటువంటి టైంని ఇది డివైడ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ నేను 6 అవర్స్ పెట్టాను అనుకోండి, 6 అవర్స్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటుంది అనమాట. 3 భాగాల్లో ఫస్ట్ కూలింగ్ ఎఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది, తర్వాత మధ్యలో యావరేజ్ వస్తుంది, తర్వాత అసలు కూలింగ్ అనేది తక్కువగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ గుడ్ స్లీప్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్కి సంబంధించి గుడ్ స్లీప్. తర్వాత ఆటో డ్రైవ్ ఉంది, ఆటో డ్రైవ్ తర్వాత మనకి హోమ్ కేర్ విజార్డు,
తర్వాత స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ అని ఉన్నది. సో ఇక్కడ హోమ్ కేర్ విజార్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఫిల్టర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది ట్రై కేర్ ఫిల్టర్ కదా. సో ఈ ట్రై కేర్ ఫిల్టర్ అనేది మనకు ఎంత పర్సెంట్ యూసేజ్ అనేది జరిగింది, సో ఫిల్టర్ని మనం క్లీన్ చేయాలి అంటే అలర్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఫిల్టర్ క్లీనింగ్ అలర్ట్, ఆ అలర్ట్ అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 50% రిమైన్ అయిన ఉంది మైక్రో ఫిల్టర్. ఫిల్టర్ రీసెట్ అని కొడితే వెళ్ళిపోతుంది అనమాట, మనం మళ్ళీ క్లీన్ చేయాల్సిన ఫిల్టర్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు అలర్ట్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకు పనిచేస్తుంది ఇది. ఇప్పుడు స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ, ఈ స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ నాకు చూపించడం జరిగింది ఏంటంటే పవర్ కన్సంప్షన్ వచ్చేసి 292 రూపీస్ ఖర్చు అయిందని చెప్పేసి చూపించింది అనమాట టోటల్గా. ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, అది వీడియో డిలీట్ అయిపోయింది, సో అది నేను పెట్టలేకపోతున్నాను. ఇదన్నమాట మనకు అంటే లాస్ట్ మంత్ ఎంత యూసేజ్ అయింది పవర్ బిల్లు, ఈ మంత్ ఎంత అయింది అంటే మనకి డైలీ వీక్లీ మంత్లీ ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇది స్మార్ట్ థింగ్స్ యాప్. ఇది అంత పర్ఫెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్, అంటే అంత జెన్యున్ అయితే కాదనమాట. దీనికి యావరేజ్గా 50 రూపాయలు ఎక్కువే వస్తుంది మన కరెంటు బిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చాలా బ్రాండ్స్లోన 2021 మోడల్స్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్. సో అన్ని కూడా 5.20 అబోవ్ ఉన్నాయి ఐజర్ రేటింగ్స్. సో వాటికి సంబంధించినటువంటి అంటే బెస్ట్ ఏసీకి సంబంధించిన కూడా ఒక వీడియో చేశాను, కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?